దుబాయ్లో నివసిస్తున్న ఓ భారత పిల్లాడి నిజాయితీ చిత్తశుద్ధికి దుబాయ్ పోలీసులు ఫిదా అయ్యారు. రోడ్డుపై ఓ విదేశీ పర్యటకుడు పోగొట్టుకున్న వాచ్ను ఆ బాలుడు తెచ్చివ్వడంతో అతన్ని ప్రత్యేకంగా అభినందించారు, బాలుడికి అవార్డులు అందజేశారు. ఇందుకు సంబంధించిన ఫోటోను దుబాయ్ పోలీస్ శాఖ ట్విట్టర్ ఖాతాలో షేర్ చేసింది. ముహమ్మద్ అయాన్ యూనిస్ అనే భారతీయ బాలుడి కుటుంబం దుబాయ్లో నివసిస్తోంది. తండ్రితో కలిసి రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న యూనిస్ కు ఓ వాచ్ కనిపించింది. దీంతో దాన్ని తీసుకుని సమీపంలోని పోలీస్ స్టేషన్ లో అప్పగించాడు. దీనిపై పోలీసులు ఆరా తీయగా ఇటీవల దుబాయ్ పర్యటనకు వచ్చిన ఓ విదేశీ పర్యటకుడు వాచ్ పోగొట్టుకున్నట్లు వెల్లడైంది. స్వదేశానికి తిరిగి వెళ్లే ముందు అతను ఫిర్యాదు చేసినట్లు పోలీసులు గుర్తించారు. దీంతో ఆ వాచ్ను తిరిగి అతనికి పంపే ఏర్పాట్లు చేశారు. తనకు దొరికిన వాచ్ను నిజాయితీగా అప్పగించినందుకు బాలుణ్ణి ప్రశంసిస్తూ ఓ అవార్డు అందించారు. ఈ కార్యక్రమంలో దుబాయ్ పర్యాటక పోలీసు శాఖకు చెందిన లెఫ్టినెంట్ కల్నల్ ముహమ్మద్ అబ్దుల్ రెహమాన్, కెప్టెన్ షహాబ్ ఆల్ సాధి పాల్గొన్నారు. యుఏఈ ప్రజలు పాటించే నైతిక విలువలకు, పోలీసులు అమలు చేసే భద్రతా పరిణామాలకు ఇదొక నిదర్శనమని దుబాయ్ పోలీస్ శాఖ ట్విట్టర్ ఖాతాలో పేర్కొంది. యూనిస్ నిజాయితీని నెటిజన్లు ప్రశంసిస్తున్నారు.